ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎర్రగొండపాలెం. ఈ ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి ఎరిక్షన్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీలో 100కి 100 రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజార్టీ కూడా కనీసం 15,000 పై చిలుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత దర్శి. ఈ దర్శి కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ అనేది చాలా టైట్గా ఉండే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా సరే మెజారిటీ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్, ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్. అయితే ఫైనల్గా గొట్టిపాటి లక్ష్మి గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత పర్చూరు నియోజకవర్గం. ఈ పర్చూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎడం బాలాజీ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి ఏలూరు సాంబశివరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అనేటువంటి ఎడం బాలాజీ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏలూరు సాంబశివరావు గారు అత్యధికమైన మెజార్టీతోటి గెలుస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. అద్దంకి. ఈ అద్దంకి కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి హనుమరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి గొట్టిపాటి రవికుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి హనుమరెడ్డి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు మంచి మెజార్టీతోటి అబౌట్ 10,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పవచ్చు. చీరాల. చీరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కన్నం వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా మాలకొండ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీ పార్టీ అభ్యర్థులకి గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. చాలా టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. అయితే చివరిగా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాలకొండ యాదవ్ గారే గెలుస్తారని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సంతనవతలపాడు. ఈ సంతనవతలపాడులో వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రి గారైనటువంటి మేరుగా నాగార్జున గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బిఎన్ విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మంత్రి గారైనటువంటి మేరుకు నాగార్జున గారి మీద బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా విజయ్ కుమార్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఒంగోలు. ప్రకాశం జిల్లాలో అత్యంత ఆసక్తిని గొలిపేటువంటి కాన్స్టిట్యూన్సీ ఏదన్నా ఉంది అని అంటే అది ఒంగోలు అని చెప్పుకోవచ్చు. ఈ ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య చాలా గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు. అలాగే వైసీపీ పార్టీ నుండి మంత్రి గారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీపై నుంచి దామచర్ల జనార్దన్ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో ఫైట్ అండ్ చాలా టైట్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఫైనల్గా మంత్రి గారైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు, విజయాన్ని సాధిస్తున్నారని చెప్పవచ్చు. కందుకూరు. ఈ కందుకూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బుర్రా మసూద్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి ఇంటూరు నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇది ఫైట్ చాలా టైట్గా ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది దాదాపుగా చెప్పడం కష్టం, బట్ ఒక 1% ఎడ్జ్ అనేది టీడీపీ క్యాండిడేట్కి ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో గల మరొక నియోజకవర్గము కొండేపి. ఈ నియోజకవర్గము రిజర్వ్డ్ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మంత్రి గారైనటువంటి ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి డోలా శ్రీ బాల వీరేంద్రనాథ్ స్వామి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి స్వామి గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. మార్కాపురం. మార్కాపురం కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అన్నా రాంబాబు గారు, టీడీపీ పార్టీ నుండి కందుల నాగార్జున రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గిద్దలూరు కాన్స్టిట్యూన్సీ. ఈ గిద్దలూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కేపీ నాగార్జున రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి ముత్తముల అశోక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గిద్దలూరులో ఫైట్ చాలా టైట్గా ఉంది. అయితే కొంత ఎడ్జి వైసీపీ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందిగా చెప్పుకోవచ్చు. అంటే ఫైట్ టీడీపీ క్యాండిడేట్కి వైసీపీ క్యాండిడేట్కి ఇద్దరికి చాలా ఎక్కువగా ఉంది. జాతకాలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. నిమిత్త జ్యోతిష్యం కనుక తీసుకున్నట్లయితే నిమిత్త జ్యోతిష్యంలో నాకొంత బెటర్గా
టీడీపీ క్యాండిడేట్తో పోల్స్తే వైసీపీ క్యాండిడేట్కి ఎడ్జ్ ఎక్కువగా ఉండే చూస్తుంది. సో కాబట్టి ఇక్కడ గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారు గెలిచే అవకాశాలు కొంతమేర ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనగిరి కాన్స్టిట్యున్సీ, ఈ కనగిరి కాన్స్టిట్యున్సీలో వైసీపీ పార్టీ నుండి దద్దాల నారాయణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన నారాయణ యాదవ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.